అందరికీ నమస్కారం. హిమబిందు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకి దగ్గరలో రానున్నటువంటి దీపావళి పండుగను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ సబ్స్క్రిప్షన్కి మీకు డబ్బులేం ఖర్చు కావండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోలతో నేను ముందరికి రావడం అనేది జరుగుతుంది. చాలామంది దీపావళి మీద వీడియోలు అన్నవి పెట్టడం జరిగింది. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని గ్రంథాల్లో దీపావళిని గురించి 30 రోజుల పండగగా వ్యాఖ్యానించడం జరిగింది. మరికొన్ని గ్రంథాల్లో దీపావళిని గురించి 5 రోజుల పండగగా వ్యాఖ్యానించడం జరిగింది. కానీ మనం ముఖ్యంగా చేసుకునేటటువంటిది చాలామంది ఒకరోజు చేసుకుంటూ ఉన్నారు దీపావళి మాత్రమే. మరికొంతమంది మాత్రం ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళిని కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ 5 రోజుల పండగ చేసుకోవాలి. అది ఎలాగా అంటే, మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి, 4వ రోజు బలిపాడ్యమి, 5వ రోజు భగినీహస్త భోజనం. ఈ బలిపాడ్యమి అనేది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి మొదటి రోజు. ఆ రోజే బలి అనేది, బలి అనే రాక్షసుడు వామనుడికి, ఈ వామన అవతారంలో ఉన్న శ్రీ విష్ణువుకి 3 అడుగుల నేలని దానం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత భగిని హస్త భోజనం అంటే యముడు తన చెల్లి యమునానది కోసం వచ్చి తన చెల్లి చేతి వంటని ఎప్పటి నుంచో పిలుస్తోంది తన చెల్లి, కానీ తను రాలేకపోతున్నాడు చెల్లెళ్ళ ఇంటికి అనుకోకుండా వచ్చి ఆ రోజు తన చెల్లి చేతి వంటని తినడం జరిగింది. ఆ రోజు యమునా నది కోరిక మీదుగా యముడు ఈరోజు ఏ అన్న చెల్లెళ్ళైతే ఏ అన్న చెల్లెలకి తన ఇంటికి వచ్చి ఇంటికి పిలిచి అతిథి మర్యాద చేస్తుందో, చక్కగా తన చేతి వంటని రుచి చూపిస్తుందో, వారికి ఆ అన్నకి చెల్లికి ఉన్న అపమృత్యు గండాలన్నీ తొలగిపోయేలాగా యముడు వరమిచ్చాడు. ఇది భగిని హస్త భోజనం అంటే. మరి ధనత్రయోదశి అనగానే మనం బంగారాన్ని వెండిని కొనాలి అనేసి అపోహ ఉందండి. కానీ మనకి ఒక కథ ఉంది, అలా కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న బంగారాన్ని పాలతో శుద్ధి చేసి ముందుగానే మనము పండగ రాకుండా ఉండడానికి ముందుగానే మన పూజా గదిని శుభ్రపరచుకోవాలి. ధనత్రయోదశి రోజు ఈసారి 2019 వచ్చేటటువంటి ధనత్రయోదశి చాలా చాలా శ్రేష్టమైనది. ఎందుకు అనగా శుక్రవారం వస్తోంది, ఆ రోజే ధనత్రయోదశి, ఆ రోజే ధన్వంతరి జయంతి. ఈ ధన్వంతరి ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే. మన ఆయుర్వేద శాస్త్రానికి మూల పురుషుడిగా ఈ ధన్వంతరిని చెప్పబడడం జరుగుతుంది. సాక్షాత్తు విష్ణు అవతారం. అలాగే మన సామెత ఒక నానుడి కూడా చెప్తారు కదా, వైద్యో నారాయణో హరిహి అని. సాక్షాత్తు ఈ ధన్వంతరి విష్ణువు యొక్క అవతారం. కాబట్టి ఆ రోజు ధన్వంతరిని కూడా మనం ప్రార్థిస్తూ ఒక దీపాన్ని గనుక మనం ఇంట్లో వెలిగించుకున్నట్లుగా అయితే, నైతి దీపాన్ని, మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో మనల్ని అనుగ్రహించడం జరుగుతుంది. అలానే ధనత్రయోదశి రోజు మనం బంగారాన్ని శుభ్రంగా కడుక్కొని మన ఇంట్లో ఇలా గజలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, ఏనుగులతో అభిషేకం చేస్తున్నటువంటి గజలక్ష్మి అమ్మవారి ఫోటో, అక్కడ ఈ బంగారాన్ని అంతా పెట్టేసి ఈ బంగారానికి కూడా అష్టోత్తరం చదువుకుంటే, ఒక్కొక్క పువ్వు ఈ బంగారం మీద పెట్టి మళ్ళీ ఆ బంగారాన్ని జాగ్రత్తగా మనం తీసుకొని వెళ్ళి మన బీరువాలో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అలానే ఈ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం, అర శుక్రవారం కాబట్టి అఖండంగా దీపాన్ని, అంటే మీరు ఒక దీపాన్ని వెలిగించండి, నందాదీపం అనేది వస్తుంది కదా. నందాదీపం అంటే ఇలా గజలక్ష్మి అమ్మవారి ఫోటో ముందర ఉంటుంది, వెనకలా ఉంటుంది, ఫోటో కాదు లోహం మీద, అనగా ఇత్తడి లేదు వెండితో చేసిన కామాక్షి దీపం అని కూడా అంటూ ఉంటారు. అందులో 3 వత్తులు వేసి, నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి వెలిగించండి. 3 వత్తులు వేసి వెలిగించండి. దీనిలోనే మీరు అది కొండెక్కుతుంది అని అనిపించినప్పుడల్లా అప్పుడప్పుడు మీ చేతులు కాళ్ళు కడుక్కొని
దాంట్లో మరింత నెయ్యి పోస్తూ ఉండండి. రాత్రి కూడా పూర్తిగా పోసి మధ్యలో మీకు మెలకు వస్తే కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంకా దాంట్లో నెయ్యిని పోస్తూ ఉంటే అదే అఖండ దీపారాధన. ఈ రకంగా మీరు సులభంగా అఖండ దీపారాధనని చేసుకోవడం వల్ల అమ్మవారు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది, అలానే అమ్మవారి అనుగ్రహం మన మీద కలుగుతుంది. అలానే ఈ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి రోజుల్లో ఈ అఖండ దీపారాధన అలాగే ముందరగానే మన ఇంట్లో ఉన్న చెత్తని చెదారాన్ని అన్నిటినీ బయట పడేసి మనకి పనికిరాని వస్తువులంతా చెత్త వాళ్ళకి వేసేసి శుభ్రంగా పెట్టుకొని అలానే ఈ ఉప్పుతో కనుక ఇంటిని మనం తుడిచే నీళ్ళల్లో ఉప్పుని అలానే గోమూత్రాన్ని కొంచెం కలిపి కనుక తుడుచుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే ఈ దీపావళి పండుగ రోజు తైలము అనగా తిలల నుండి వచ్చిందని తైలము అంటారు కదండి, కాబట్టి ఆ తైలం నువ్వుల నుంచి తీసినటువంటి తైలం అంటే నువ్వుల నూనెని ఇంటి బయట మనం వెలిగించుకొని ఇంట్లోపల ఆవు నెయ్యితోటి దీపారాధన చేసుకోవడం చాలా 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 శ్రేష్టము. అలానే మనకి కార్తీక మాస పురాణంలో కూడా ఆవు నెయ్యి దీపం చాలా చాలా శ్రేష్టం అని చెప్పేసి చెప్పబడింది. ఇప్పుడు ధనత్రయోదశి ఈ రకంగా మనం జరుపుకుంటాం. అలానే ఇంటి బయట ఆ రోజు యమదీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపాన్ని ఎలా వెలిగిస్తారు అంటే ఈ తులసికోట దగ్గర మన పెద్దల పేరు చెప్పుకొని మనం ఒక దీపాన్ని వెలిగించుకున్నట్లయితే దీన్నే యమదీపము అని అంటారు. అలానే ఈ ధనత్రయోదశి రోజు నుంచి గుమ్మం బయట మనము దీపాలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. చాలామందికి తెలియదు, కార్తీక మాసం ప్రారంభం నుంచి పెడుతూ ఉంటారు, కానీ ధనత్రయోదశి నుంచి మనం ప్రారంభించుకుంటే చాలా చాలా మంచిది. అలానే నరక చతుర్దశి రోజు దీపదానాన్ని చేయడం కూడా చాలా చాలా మంచిది. దీపదానాన్ని మనకి కార్తీక పురాణంలో ఎలా చెప్పబడి ఉంది అని అంటే, మనం ఒక వెండి దీపంలో బంగారు ఒత్తితో వచ్చిన వెండి దీపంలో పూర్తిగా ఆవు నెయ్యిని వేసి 3 ఒత్తులు వేసి వెలిగించి దానిని బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూల సహితంగా ఇవ్వడాన్ని దీపదానం అని చెప్పబడుతోంది. అలానే ఇంకొక పద్ధతి కూడా చెప్పబడి ఉంది, అదేంటంటే ఒక కంచు గిన్నెలో నెయ్యిని వేసేసి పూర్తిగా నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించడం కూడా ఇంకొక పద్ధతి మనకి చెప్పబడి ఉంది. ఈ 2 పద్ధతుల్లో చేసేది మాత్రమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడినటువంటి దీపదానం యొక్క పద్ధతి. నరక చతుర్దశి రోజు కూడా మనం దీపదానం చేసినట్లయితే చాలా చాలా మంచిది. నరక చతుర్దశి రోజు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు అంటే, పూర్వం నరకాసురుణ్ణి గడ్డితో తయారు చేసుకొని ఆ నరకాసురుణ్ణి బాణసంచతో కాల్చేసిన తర్వాత ఇళ్ళల్లోపలికి వెళ్ళి స్నానాలు అవి పూర్తి చేసుకొని ఈ స్నానం కూడా చేసేదానికి పద్ధతి ఉంది. నువ్వుల నూనెతో ఒంటికి రాసుకొని శనిపిండితో రుద్దుకొని చేయడం శ్రేష్టం. ఈ నువ్వుల నూనెలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఆ నువ్వుల నూనెకి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా మీ నువ్వుల నూనెతో మీరు స్నానం చేయండి. అలాగే చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ నువ్వుల నూనెని మీరు రాసి చేయించేటప్పుడు నువ్వుల నూనె పెడుతూ సప్త చిరంజీవుల పేర్లు ఉచ్చరించినట్లయితే చాలా చాలా మంచిది. ఆ సప్త చిరంజీవుల పేర్లు ఏంటి అంటే, అశ్వత్థామ, బలి, వ్యాసో, హనుమాంశ్చ విభీషణ, కృపః, పరశురామాశ్చ, సప్తైతే చిరంజీవినః. ఇలా మనం పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి బాలరిష్ట దోషాలన్నీ పోయి వాళ్ళకి వాళ్ళు చిరంజీవులుగా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. అలా దీపావళి రోజున మనం జలదీపాన్ని ఇంటి బయట తులసి కోట ముందర నక్షత్రం 27 దీపాలని మనం వెలిగించినట్లయితే ఒక మట్టి కుండని తీసుకొని అందులో 97% నీటిని వేసి దాంట్లో 5% ఏదైనా నువ్వుల నూనెని వేసి దాని మీద ఈ జలవత్తులు అని దొరుకుతాయి. ఇవి 27 వేసి వెలిగించినట్లయితే మనకున్నటువంటి నక్షత్ర దోషాలు పరిహారం అవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రకమైన పద్ధతి ద్వారా మనము దీపావళిని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి సకల అభీష్టాలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది అని అనుకుంటూ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి, నమస్కారం.